ఫస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్ సంపత్ గారికి ఫ్రమ్ ఆర్ టీమ్ గుంటూరుడు. మిర్చి సినిమా ఎంత బాగా చేశారు, మీకు ఎంత మంచి క్యారెక్టర్ వచ్చిందో సేమ్ దానికంటే మంచిదని మేము ఫీల్ అవుతున్నాం. అంత పాజిటివ్ రెస్పాన్స్ మీ క్యారెక్టరైజేషన్ గురించి చాలా బాగా చెప్పుకుంటున్నారు సార్. తప్పకుండా దీనికి కూడా ఇంకొక నంది నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ సెంటిమెంటల్గా చూసినా అది మిర్చి, ఇది మాది గుంటూరు మిర్చి. సో అలా కూడా డెఫినెట్గా వస్తుంది మీకు. అండ్ యా, మా మూవీ గురించి థ్యాంక్స్ అండి ఆడియన్స్ అందరికీ. మంచి పాజిటివ్ రెస్పాన్స్, మౌత్ టాక్ చాలా పాజిటివ్గా వచ్చి, ఎస్పెషలీ బీఈసీ సెంటర్స్లో మేము టార్గెట్ చేసిన సెంటర్స్లో మాకు మంచి పాజిటివ్గా ఉంది టాక్. సో వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. మెయిన్ మా మూవీ క్యారెక్టరైజేషన్ హైలైట్స్ అంటే ఎస్పెషలీ మనోజ్ అండ్ సంపత్ గారి క్యారెక్టరైజేషన్లు. సో ఇద్దరిది డి అంటే డి అన్నట్టు జనాలు వెళ్ళి చూసి వచ్చాం మేము అన్ని సార్ట్ల మల్టీప్లెక్స్లో కానీ మాస్ సింగిల్ థియేటర్స్లో చూసాం. క్రౌడ్ రెస్పాన్స్ కానీ ఆ డైలాగ్స్కి మ్యూజిక్కి కూడా అండ్ ఫైట్స్ అఫ్ కోర్స్ వెంకట్ ఆయన లేడు ఇక్కడ మిస్ అయ్యాడు షూటింగ్లో, ఆయనకు వచ్చిన రెస్పాన్స్ కూడా అంతా హ్యాపీగా ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా కలెక్షన్ రిపోర్ట్స్, అంత ట్రెండ్ పెరుగుతూ ఈ రోజు నిన్నటి కంటే ఈరోజు బాగున్నాయి కానీ రైట్ ఫ్రమ్ మార్నింగ్ షో. సో హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకసారి ఇంకో సక్సెస్ మీట్లో తప్పకుండా కలుద్దామండి. థ్యాంక్ యూ. ఫస్ట్ గుంటూరుకి ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అండి. అంటే మౌత్ టాక్ అంత పవర్ అన్ని చోట్ల నుంచి చాలా బాగుంది చాలా బాగుందని చెప్పడం కానీ, అంటే చాలామంది ఫోన్స్ చేసి మూవీలో ఉన్న ప్రతి క్రాఫ్ట్ గురించి అండి, అంటే డైలాగ్స్, స్క్రీన్ ప్లే, ఎస్పెషల్లీ మనోజ్ గారి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్, సంపత్ గారి క్యారెక్టరైజేషన్, ఆర్పి గారి సెంటిమెంట్, ఫాదర్ సన్ సెంటిమెంట్, తర్వాత కామెడీ అంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ స్టార్ట్ అయిన హీరో ఇంట్రడక్షన్ సీన్ నుంచి లవ్ ట్రాక్, ఇంటర్వెల్ బ్యాంగ్, గూజ్ బంప్స్ అని, తర్వాత డైలాగ్స్ అని, తర్వాత సెంటిమెంట్ సీన్స్, ఎస్పెషల్లీ ఫాదర్ నవమానించే సీన్, తర్వాత పోలీస్ స్టేషన్లో ఫాదర్ ఏడ్చే సీన్ గురించి, ఇంకా మోర్ దాన్ అది ప్రీ క్లైమాక్స్ ఫైట్ అండి. ఆ ఫైట్కి అయితే అసలు అందరూ గూజ్ బంప్స్ అంటే షాక్ అయి చూస్తున్నాం అని చెప్తున్నారు. ఇటువంటి యాక్షన్ సీక్వెన్స్ అయితే ఈ మధ్యకాలంలో చూడలేదని. ఇంకా క్లైమాక్స్ గురించి అయితే ఎంత అంటే కమర్షియల్ సినిమాలో కూడా లాస్ట్ అంటే విలన్ని హీరో కొట్టుకోకుండా ఒక మంచి రిలేషన్షిప్తో ఎండ్ చేయడం అనేది చాలా బాగుందని చెప్పి అందరూ అప్రిషియేట్ చేశారు. ఎస్పెషల్లీ సంపత్ గారు వీడు నన్ను కొట్టాడు అని వీళ్ళు చూపించినప్పుడు థియేటర్లో హిలేరియస్ ఫ్యాన్ అండి నవ్వు. దట్ ఇస్ అ కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో ఇంత మంచి రెస్పాన్స్ అంటే అన్ని క్రాఫ్ట్ నుంచి అందరినీ అప్రిషియేట్ చేసిన ఒక పరిపూర్ణమైన కమర్షియల్ సినిమాగా ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన అందరికీ నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఇంత మంచి సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చిన వరుణ్కి ఇంకొకసారి నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటూ అలా మీడియా వారికి అందరికీ నా హృదయపడ్డాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్స్, చాలా హ్యాపీగా ఉంది. మంచి మౌత్ టాక్తో మాస్ హిట్ కొట్టాం. ముందు నుంచి ఏదైతే అనుకుంటున్నామో అదే జరిగింది. సో ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా సినిమాలో మా టీంలో ఉన్న ముగ్గురికి నంది అవార్డ్స్ కూడా మొన్న ప్రకటించిన దాంట్లో ఉన్నారు, సంపత్ గారు, వెంకట్ గారు, గీతా మాధురి. వాళ్ళు కూడా మాతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా ఎలాగే ఇదే కలెక్షన్స్తో ముందుకెళ్తే ఇదో పెద్ద బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది. ఈ మాస్ హిట్ని బ్లాక్ బస్టర్ మాస్ హిట్కి చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సినిమా గురించి డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, నేను, ఇంకొకళ్ళు ఎవరైనా అబద్ధం చెప్పొచ్చు, బట్ ఈవినింగ్ వచ్చే కలెక్షన్ రిపోర్ట్ అబద్ధం చెప్పదు. ఆ కలెక్షన్ రిపోర్ట్స్ చూసే నేను ఇంత కంటెంట్గా మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ ఆల్. ఇది సత్య గారు నాకు ఫోన్ చేసి ఈ సినిమా ఇలా ఒక సినిమా చేస్తున్నాం, మీరు ఒక క్యారెక్టర్ చేయాలని చెప్పేటప్పుడు నేను ఫోన్లో విన్నాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ మీకు చెప్పింది నేను ఖచ్చితంగా ఇది ఈ క్యారెక్టర్ నిలబడుతుందండి, చాలా చాలా బాగా రాశారు, ఇది మంచి క్యారెక్టర్, 100% చేద్దామని. బట్ ఆనెస్ట్ ఇంత పెద్ద హిట్ అవుతుంది ఐ డెంట్ బిలీవ్. ఎందుకంటే ఒక టైం ఫ్రేమ్లో సినిమా వ్యూయింగ్ మారుతూ ఉంటుంది. సడన్లీ ఒక ఒక స్ప్రింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాస్ వస్తాయి, సడన్గా ఒక టైంలో ఫ్యాక్షనిజం సినిమాలు వస్తాయి, అలాగే భక్తిల సినిమా వస్తుంటాయి. బట్ మనం వచ్చి
ఇన్ బిట్వీన్ దట్ ఒక మాస్ సినిమాతో వచ్చాం అండ్ రియలీ రియలీ హ్యాపీ. ఎందుకంటే సార్ చెప్పారు మనందరూ చెప్పొచ్చు ఫిగర్స్ ఇలా ఉంది అలా ఉందని, బట్ బయట నుంచి వినపడితే అది ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ మనోజ్ అండ్ ఐ వాంట్ యూ టు డూ మెనీ 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 మోర్ ఫిల్మ్స్, నాట్ జస్ట్ ఫిల్మ్స్ గుడ్ ఫిల్మ్స్, ఎందుకంటే యువర్ అ జెమ్ ఆఫ్ అ మ్యాన్ అండ్ జస్ట్ బీ ద వే యు ఆర్. దట్స్ రియలీ నైస్ ఆఫ్ యూ. మన ప్రొడ్యూసర్ గారు నుంచి చెప్పాలి, ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అండ్ మీకు సక్సెస్ వచ్చినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ లైక్ యూ హ్యావ్ టు కమ్ అండ్ బీ ఇన్ టు ఫిల్మ్స్ అండ్ మేక్ మోర్ ఫిల్మ్స్, ఎందుకంటే యు ఆర్ సో ప్యాషనేట్ అబౌట్ ఇట్. సో ఖచ్చితంగా మనం మన వరుణ్ గారు చెప్పేలా మళ్ళీ ఇంకో సక్సెస్ మీట్లో మీట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని ఇంత గొప్ప విజయం చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మాధవి వందనం. నాకు డైరెక్టర్ గారు ఫస్ట్ చెప్పినప్పుడే నాకు బాగా మాస్ సినిమా ఇదని క్లారిటీ వచ్చింది అందరికీ. సో అందరూ ఫస్ట్ నుంచే మీకు కూడా అందరికీ చెప్పుకుంటూ వచ్చాం ఇది పక్కా మాస్ కమర్షియల్ సినిమా అని. అండ్ మేము ఏదైతే టార్గెట్ చేసామో, ఏదైతే అనుకొని మేము అందరూ దిగామో, అది ఈరోజు దేవుడి దయవల్ల మీరందరూ మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఫోన్ చేసినా బీసీ సెంటర్లో చితకేస్తుందండి అని చెప్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే వసంత్ గారు చెప్పినట్టు మేము ఎందరూ చెప్పిన ఈవినింగ్ రిపోర్ట్లు కరెక్ట్గా చెప్తాయి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ప్రతి ఒక్క ఊర్లో బాగా రిసీవ్ చేస్తున్నారు. రేపు నుంచి నా సక్సెస్ టూర్, మన సినిమా సక్సెస్ టూర్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ కరీంనగర్, కర్నూలు, వరంగల్ ఇవన్నీ వీటితో మొదలుపెట్టి అలాగే వీక్ అంతా ఇక్కడ తిరిగి గుంటూరు, విజయవాడ, వైజాగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ట్రిప్ అయిపోతున్నాం. మీ దగ్గరకు వస్తున్నాను. లెట్స్ ఆల్ మీట్ అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మీ తది నెక్స్ట్ సక్సెస్ మీట్లో మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్.